టుడే విశ్వాసము యొక్క విశ్వాసంలో నడుచుకొనుట అనే దాని మీద మనం ధ్యానిద్దాం. కంటిన్యూయింగ్ ఇన్ ఫెయిత్, కంటిన్యూయింగ్ ఇన్ ఫెయిత్. విశ్వాసానికి ఇంకొక అర్థం కూడా ఉంది. వాట్ ఈస్ ఫెయిత్? కంటిన్యూయింగ్ ఇన్ గాడ్స్ మెర్సీ, దేవుని కృపలో కొనసాగడము కూడా ఏమంటారు దాన్ని? విశ్వాసం. అందులో చెప్పండి, దేవుని కృపలో కొనసాగడము కూడా విశ్వాసం. యా, కంటిన్యూయింగ్ ఇన్ గాడ్స్ మెర్సీ ఈజ్ కాల్డ్ ఫెయిత్. ఎందుకంటే ఇది మీకు సులువుగా ఉండొచ్చు, చాలామంది రారు, ఏం చేశాడు, ఏదో కష్టం వచ్చినా దేవుడి మీద కోపం వస్తుంది కొంతమందికి. ఇంకా దేవుడు ప్రేమిస్తున్నాడు నన్ను, ఆయన కనికరం గల దేవుడు, నా మీద కనికరం చూపిస్తాడు. సో నన్ను ఇంకా దేవుడు ప్రేమిస్తున్నాడు, నా కష్టంలో నన్ను శుద్ధీకరిస్తున్నాడు, నా కష్టాలలో కూడా ఇంకా అధిక కనికరం చూపిస్తాడు అని ఆ కనికరంలో ముందుకెళ్ళడాన్ని ఏమంటారు? విశ్వాసం. ఫెయిత్ ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ హిస్ మెర్సీ. సో కంటిన్యూయింగ్ ఈజ్ నాట్ ఈజీ. సైనికుల్లా వెళ్ళాలంట, సోల్జర్స్ మార్చింగ్, ప్రెస్ ఆన్ అంటది, అంటే ముందుకెళ్ళడం, బలవంతంగా వెళ్ళడం ముందుకి. దేవుడు ఏంటంటే కనబడేవి అశాశ్వతంగా పెట్టాడు, కనబడినవి శాశ్వతంగా పెట్టి దాన్ని విశ్వాసంతో నమ్మాలా, దీన్ని నువ్వు చూసి తెలుసుకో అని చెప్పాడు. ఓకే, సో ద ఇన్విజిబుల్ ఆర్ మోర్ రియల్ అండ్ మోర్ పవర్ఫుల్. కనబడినవి అసలైన సత్యాలు, ఎందుకంటే ఆయన దృశ్యమైనవి అదృశ్యమైన వాటితో చేశాడంట. హీ మేడ్ ద మ్యాటర్ విత్ ద స్పిరిట్. ఆయన ఆత్మ ద్వారా సమస్తాన్ని చేశాడు. ఆత్మ కనబడుతుందా? కనబడదు. నువ్వు నీ ఆత్మ, పక్కన చెప్పండి, నువ్వు నీ ఆత్మ అనండి. చూడండి, ఎవ్రీబడి హ్యాస్ అ స్పిరిట్. మనం ఒక మనిషి అనుకుంటాం, మనతో పాటు ఒక ఆత్మ ఉంది. వి హ్యావ్ అ స్పిరిట్. అది నిజం. ఒక భూమి మీద ఒక మనిషి పుట్టాలంటే దేవుని రాజ్యము నుంచి, ఆయన సింహాసనం నుంచి ఒక ఆత్మ రావాలి. ఒక ఆత్మ వచ్చిన తర్వాత నీ గర్భంలో ఆ ఆత్మకు శరీరాన్ని ఇస్తాం. అది 9 నెలలు ఆత్మ నీ కడుపులో ఉండి శరీరాన్ని పొందుకొని ఈ భూమి మీదకి వస్తుంది. యు సీ దట్ నౌ? ఎ స్పిరిట్ కమ్స్, గాడ్ షుడ్ అలౌ. ఆ తండ్రి ఒక స్పిరిట్ని అలౌ చేస్తాడు. మరి దేవుడు ఎలా అలౌ చేస్తాడు అవిశ్వాసుల గర్భాల్లోకి? అంటే ఆయన ముందే చెప్పేశాడు, ప్రతి మోకాలు వంగాల, ప్రతి నోరు ఆయన ఒప్పుకోవాల. అందుకే ఆయన పంపిస్తున్నాడు. హీఈస్ సెండింగ్ ఇట్. ఇక్కడ కాకపోతే అక్కడ నేర్చుకుంటాం. ఇక్కడ 70, 80, 90 సంవత్సరాల్లో నేర్చుకుంటే మంచిది, లేకపోతే అక్కడ 1000 సంవత్సరాల్లో నేర్చుకుంటాం. ఎన్ని సంవత్సరాలు? నోవా టైంలో ఎంతమంది రక్షింపడ్డారు? 8 మంది. ఎన్ని సంవత్సరాలు? ఒక 500 సంవత్సరాల్లో నేర్చుకున్న విధేయత నోవా. కుటుంబం అంతా వెళ్ళిపోయారు పైకి చక్కగా, ఆయనతో పాటు పరదేశ్ ఉంది, ఏముంది. సో నోవా టైంలో అవిధేయుల్లో 8000 సంవత్సరాలు ఉన్నారనుకున్నాం మనం. ఉదాహరణగా చూసుకుంటే ఒక 3000 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు. అంటే 500 సంవత్సరాల్లో నేర్చుకోలేనిది. నోవా ఎంతకాలం ప్రకటించాడు సువార్త? 100 సంవత్సరాలు. నోవా యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఒక్కడు రక్షింపడిపోయినా సరే సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు 100 ఏళ్ళు. కానీ ఈ రోజుల్లో దేవుడు నోవా అలా కాదు, నోవా కంటే ఈ దినాల్లో ఉండేటువంటి విశ్వాసులు చాలా గొప్పవాళ్ళు. ఎందుకో తెలుసా? ఆ కాలంలో నోవాలో పరిశుద్ధాత్మ శక్తి సామర్థ్యము అంత లేదు. ఇప్పుడు నమ్మిన వారికి పరిశుద్ధాత్మ ఇచ్చాడు కాబట్టి ఒక్కొక్కళ్ళు లోకమును వెలిగించేటంత సామర్థ్యం ఉంది. యు సీ దాట్? ఈవెన్ యోహాన్తో కూడా అదే అంటాడు. యోహాను కొంచెం భయపడిపోయి చిందరవిందర అయిపోతాడు. ఎందుకు? అల్ప విశ్వాసం ఉంటాడు. ఎందుకంటే దేవుని రాజ్యములో పుట్టేవాడు యోహాను కంటే గొప్ప. దేవుని రాజ్యం అంటే యేసు నమ్మితే నీళ్ళకి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ. సో యు ఆర్ మోర్ పవర్ఫుల్. అందుకే పాత నిబంధన ప్రవక్తలందరూ, భక్తులందరూ కూడా చూశారంట, మనము ఈ ఆత్మ అప్పుడప్పుడు వచ్చి మనల్ని కదిలించేసి ప్రవచనం చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. సంసారంలో అప్పుడప్పుడు ఆత్మ వస్తుంది, చీల్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు అలా కాదు, వేళ్ళలోకి వచ్చి నిలకడగా ఉంటుందే, ఈ యుగంలో వీళ్ళు ఏం చేస్తారో అని ఆ ఆత్మ వస్తుండగా దూతలు కూడా కాసుకొని చూశాయంట. కానీ అలాంటి ఆత్మ వచ్చిన తర్వాత కూడా దేవుణ్ణి నమ్ముకోకుండా, నీ జీవితాన్ని ఫలభరితం కాకుండా, ఆశీర్వాదాలు చూడకుండా డైవర్షన్ ఉపయోగించాడు, నేత్రాశను ఉపయోగించాడు, శరీరాశను ఉపయోగించాడు, సౌందర్యాన్ని ఉపయోగించాడు, పేరుని, డబ్బుని, ఘనతను ఉపయోగించాడు, విద్యను ఉపయోగించాడు, జీవపు డంబాన్ని ఉపయోగించి
లోపల ఉండే ఆత్మను బయటికి రాకుండా ఆపేశాడు. ఎవరో ఒకళ్ళు ఇద్దరులో ముగ్గురులో వస్తే ఏంటి, 100 మందిలో వస్తే ఏంటి, ప్రతి ఒక్కరిలో రావాలా. దేవుని ఆత్మ ప్రతి ఒక్కరిని అలా చేయడానికి అంత సామర్థ్యము కలిగిన ఆత్మ. హీ కుడ్ డైవర్ట్ యూ ఫ్రమ్ నాట్ క్యాపిటలైజింగ్ ద పవర్ దట్ ద హోలీ స్పిరిట్ డిపాజిటెడ్ ఇన్ యూ. చూసారా, నీలో గొప్ప శక్తిని బయటికి రాకుండా వాడు అలా డైవర్ట్ చేశాడు. అందుకే అంటాడు దేవుడు కూడా, అందుకంటాడు శత్రువు మీద నీకు అధికారం ఇస్తాను అండు, శత్రువు బలమంతటి మీద అంటే కూడా బలం ఉంది. అందుకే శత్రువుని బైబిల్ ఏమంటుందో తెలుసా, స్ట్రాంగ్ మ్యాన్, బలవంతుడు అంటుంది. యేసుప్రభుని వాళ్ళు అంటారు బయలుజబబులు ఎల్లగొట్టారని. ఏం ఎల్లగొట్టేది, బయలుజబబు బలవంతుడు, వాణ్ణి నేను బంధించానంటే నేనంత బలవంతుడినో చూసుకోండి అంటాడు దేవుడు. జీసస్ బౌండ్ ద స్ట్రాంగ్ మ్యాన్, హీఈస్ అ స్ట్రాంగ్ మ్యాన్, హీ క్యాన్ డైవర్ట్. స్ట్రాటజిస్ట్, స్ట్రాటజీ అంటాం, ప్లాన్. 40 సంవత్సరాల్లో ఎలా తీసుకెళ్తాడు దేవుడు అని కుట్ర, వీళ్ళెవరూ ఆపలేరు, వీళ్ళకి మంచి నాయకుడు ఉన్నాడు మోషే, వీళ్ళు 40 సంవత్సరాలు ఎలాగైనా తీసుకెళ్ళిపోతాడు విధేయతలో, వీళ్ళు ఎలా డైవర్ట్ చేయాలా అని బాలాకు రాజు గజగజ ఉడుకుపోతున్నాడు వీళ్ళ దేవుడు అని చెప్పి బిలాం దగ్గరికి వెళ్తాడు. బిలాము మళ్ళా పశ్చాత్తాపంలో తిరిగి పొందుకున్నాడా? పశ్చాత్తాపం పొందుకున్న వాళ్ళు నేను ఒక 4 పేర్లు చెప్పా, ఎవరు, సౌలు, ఈసావు, కయ్యూను, బిలాం. బిలాము మళ్ళా దేవుని వద్దకు వెళ్ళలేకపోయాడు, సౌలు మళ్ళా తిరిగి వెళ్ళలేకపోయాడు, కయ్యూను తిరిగి దేవునితో సహవాసం చేయలేకపోయాడు. యు సీ ఆల్ దిస్ 4 పీపుల్, బిలాం, దే కుడ్ నాట్ గో బ్యాక్. కానీ కొత్తరిమందంలో పశ్చాత్తాపం గొప్పదా కదా, కానీ ఇప్పుడు వేరు. ఇప్పుడు మీరెవ్వరు వెనక్కి వెళ్ళకుండా దేవుడు ముందుకు నిశ్చయంగా మమ్మల్ని తీసుకెళ్తాడు. నో బడీ విల్ మెస్. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు తప్పించుకోలేవు, ఆయన కృప నుండి అన్నాడు. అప్పుడు ఒక 50 సంవత్సరాలు, ఒక 100 సంవత్సరాలు నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానము వారికి ఎన్ని సంవత్సరాలు పట్టింది, 3000 సంవత్సరాలు. నోవా 100 సంవత్సరాలు బోధించాడు ఆ వాక్యాన్ని. కానీ ఇప్పుడు పక్కన చెప్పండి, నువ్వు నోవా కంటే గొప్పవాడు అన్నాడు. యా, ఎందుకంటే నీళ్ళు ఎవరున్నారు, పరిశుద్ధాత్మ. పాత నిబంధన ప్రవక్తల కంటే గొప్పవాళ్ళు మీరు, అవునా? ఎందుకంటే నీలో పరిశుద్ధ, వాళ్ళు అప్పుడప్పుడు చెల్లిపోయాడు పరిశుద్ధాత్మ. నీలో ఎలా ఉంటాడు, నిలకడగా వేసి ఏం చేయబడ్డాడో తెలుసా, ఆయన రక్తముతో ముద్ర వేయబడ్డాడు. సీల్, సీల్. అప్పుడు ఆ బిలాము ప్రవక్త బాలకు ఒక స్కెచ్ చెప్తాడు, వీళ్ళని ఆపడం కష్టం, వీళ్ళని ఆపడము కష్టం, వీళ్ళ నాయకుడు బలవంతుడు, వీళ్ళ దేవుడు బలవంతుడు, కాబట్టి నీకు ఒక ప్లాన్ చెప్తా, వీళ్ళు శపింపబడాలంటే అని చెప్పి మంచి మ్యాటర్ చెప్తాడు. ఓకే, అప్పుడు మోయాబులో ఉండేటువంటి 1000 మంది సౌందర్యము గల స్త్రీలు, దే స్టాండ్, దే లుక్ బ్యూటిఫుల్ అండ్ దే కమిటెడ్ అడల్టరీ, వాళ్ళతో వ్యభిచారము చేశారు, అండ్ దే కమిటెడ్ అడల్టరీ విత్ దామ్. ఎంతమంది చనిపోయారు తెలుసా ఆ రోజు, ఎంతమంది చనిపోయారు, 24,000 మంది. సంఖ్యాకాండము 25:9, 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయి. 24,000 people died because of the plague. They committed adultery with the things. రామతులు 31. 30. అందము మోసకరము సౌందర్యమే వ్యర్థం. యెహోవా అన్న అందము మోసకరము సౌందర్యము వ్యర్థము. అంటే సందర్భాన్ని బట్టి అంటున్నాడు, అలాగని సౌందర్యం వ్యర్థం అని అన్నదు. కొన్ని కొన్నిసార్లు బైబిల్లో మరి సారాన్ని పొగుడుతుంది, ఆమె సౌందర్యం గల స్త్రీ. మరి దేవుడు యోబుని ఆశీర్వదించినప్పుడు యోబు కుమార్తెలు సౌందర్యవంతులు అంట. ఓకే, సో గాడ్ హస్ షుడ్ ట్రై టు యూస్ ఇట్ ఇన్ ఎ వెరీ గుడ్ వే. మొహానికి గ్రీజు పూసుకొని వెళ్ళు, నో, ఓకే, లుక్ గుడ్, బీ గుడ్, హ్యావ్ బౌండరీస్. పక్కన చెప్పండి, ప్రతి ఇంటికి సరిహద్దులు ఉన్నట్టు ప్రతి ఒక్కరికి సరిహద్దులు ఉంటే బాగుంటుంది అని చెప్పండి. ఎవ్రీ హౌస్ హ్యాస్ బౌండరీస్. ఎంతమంది ఇళ్లకు సరిహద్దులు ఉంటాయి, సరిహద్దులు లేదని చూసారా ఒకటైనా? Did you see any home without boundaries? No, there is no house without boundaries. Continuing in his mercy. Romans 6:14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. ఓకే, అంటే ఇందాకటి నుంచి మనం ఏమి నేర్చుకున్నాము, ఒక మెసేజ్, మనలో ఉండే పరిశుద్ధాత్మ కార్యాన్ని బయటికి రానివ్వకుండా ఇక్కడ బలాకు, బిలాము, బలాకు ఏం చేపించాడు, డైవర్షన్ అనండి. ఇప్పుడు ఈ ధ్యానం ఏం చేస్తుందో తెలుసా, ఫోకస్గా ఉండి 24 గంటలు ఫోకస్గా ఉండే జీవితాన్ని నీకు ఇస్తుంది. 20, 30, 40, 50 సంవత్సరాలు పట్టే వాగ్దానము చాలా త్వరగా నెరవేరిపోతుంది నీ జీవితంలో. దిస్ ఇంక్రీజెస్ ఫోకస్. ద డెవిల్ వాంట్ టు డైవర్ట్ యూ, ద లస్ట్ ఆఫ్ మనీ, బ్యూటీ ఆఫ్ ఉమెన్, ద లస్ట్ ఆఫ్ పవర్, అధికారం, జీవపు డంబం, యూనో, డైవర్షన్.
దేవుడు అంతకంటే ఎక్కువ ఇస్తాడు. సొలొమోను కంటే గొప్ప ఉండి చేద్దాం అనుకుంటున్నాడు దేవుడు. నేను కానీ దేని మీద కడతాడు? బండ మీద, వాక్యం మీద. వాక్యము లేకుండా ఉండే ధనికుల కంటే యోబు తన జీవిత 4 తరాలు తూర్పు దిక్కుకి ఒక చోటకి ధనికుడుగా ఉన్నాడా, ప్రపంచానికి ధనికుడుగా ఉన్నాడా? యు సీ హౌ అండ్ హీ గాట్ బ్లెస్డ్. సో గాడ్ విల్ గివ్ యూ ఫేవర్, గుడ్ నేమ్. నౌ sin shall not have dominion over you, for you are not under the law but under grace. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. రైట్. ఎందుకంటే ధర్మశాస్త్రమును విషయమై మనల్ని చనిపోయేటట్టు ఎవరు చేశారు? ధర్మశాస్త్రము యొక్క బంధకమ్మల నుండి మనల్ని ఎవరు విడిపించారు? సిలువ మరణము. Christ has redeemed us from the law. అయితే మరి ఇప్పుడు let me introduce you the power of grace. దీన్ని ఏమనుకుంటారు? ఇలా చెప్తే పాపం చేసేస్తారేమో, ఇంకా చురుగుగా ఇంకా భ్రష్లు అయిపోతారేమో అని సాధారణంగా ఖండించే వాటిని ఎదుక్కుంటూ ఉంటారు. బైబిల్లో ఉంటాయి. దేవుడు ఖండిస్తాడు, అందరూ ఖండిస్తారు, తప్పని తప్పు తప్పే. నోబడి విల్ ఎంకరేజ్ ఇట్. భూమి మీద కొంచెం మైండ్ ఉన్న వాళ్ళు ఎవరు చేయరా పని. అయితే ఎందుకు ఇలా రాశాడు? కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపం మీద ప్రభుత్వం చేయ. ఇది ఎవరికి? ఇది ఈ వచనం ఎవరికి? ఇది ఎవరికి? రక్షింపబడిన విశ్వాసికి. యేసుని హృదయపూర్వకంగా నమ్మి పరిశుద్ధాత్మను పొందినటువంటి విశ్వాసికి. దిస్ ఇస్ ఫర్ ఎ సీరియస్ బిలీవర్స్. అందరికీ సిలువ వెరితనము, కానీ విశ్వాసికి అంటే అది దేవుని యొక్క శక్తి. దట్స్ పవర్. క్రాస్ ఈజ్ ఎ పవర్. ఒకసారి యేసుని నమ్మిన తర్వాత ఎందుకు ఈ వచనం చెప్తున్నాను అంటే పాపం మీ మీద ప్రభుత్వం చేయదు అంటే అర్థమేంటి? వై? లెట్ అస్ స్టడీ. నీలో ఇంకా బలహీనతలు ఉన్నాయి. కోపం పోలే, కొన్ని పోలేదు. మరి దేవుడు యోబుని తూర్పు దిక్కంతటికి ఆశీర్వాదాన్ని చేసినప్పుడు ఉదాహరణకి 50 ఏళ్ళు ఆశీర్వదించాడు. ఓకే, మరి యోబుకి మేబీ 70 వచ్చాయనుకుందాం. ఓకే, 70 ఏళ్ళ వయసులో 20 ఏళ్ళ నుంచి 70 వరకు దేవుడు 50 ఏళ్ళు యోబుని ఆశీర్వదించాడు. ఈ 30 ఏళ్ళలో యోబు తూర్పు దిక్కంతటికి ధనికుడైపోయాడు. మరి ఈ 30 సంవత్సరాల్లో యోబులో గర్వం ఉందా లేదా? ఈ 50 సంవత్సరాల తర్వాత సమస్తాన్ని పోగొట్టుకుని దాంతోపాటు ఏం పోగొట్టుకున్నాడు? గర్వాన్ని పోగొట్టుకున్న తర్వాత ఎన్ని తరాలు ఉన్నాడు? 4 తరాలు. ఓకే, రైట్. ఇప్పుడు ఈ 30 సంవత్సరాల్లో యోబు సమ్ బిట్స్ ఆఫ్ ప్రైడ్ ఈజ్ లింగరింగ్ ఇన్ హిస్ స్పిరిట్ సోల్ అండ్ బాడీ డీప్ ఇన్ హిస్ హార్ట్. అది యోబుకు తెలుసా? తెలీదు. యు క్యాన్ నెవర్ నో యువర్ ప్రైడ్. కొన్నిసార్లు చేయలేకపోవచ్చు, కానీ ఉంది ఎక్కడో. అది ప్రైడ్ కెన్ ఓన్లీ బీ నోన్ అండర్ పర్సిక్యూషన్. దట్ ఆల్సో వెన్ యూ ఎంక్వైర్ గాడ్, ఇఫ్ యు ఆర్ ఎ వైజ్ మ్యాన్ యుల్ అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఒకళ్ళ గర్వం ఎప్పుడు వారికి తెలియదు. ఒకళ్ళ గర్వం ఎప్పుడు తెలుస్తుంది అంటే ఏదైనా ఒక శిక్ష అతని మీదకి వచ్చినప్పుడు, ఎందుకు వచ్చిందని దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, అప్పుడు మాత్రమే దేవుడు బయలుపరుస్తాడు, ఇది నీ గర్వం వల్ల వచ్చింది, నేను ఎందుకు ఇక్కడ ఎదగలేకపోతున్నాను, నేను ఎందుకు ఇది చేయలేకపోతున్నానని నువ్వు దేవుని దగ్గర పెడితే అప్పుడు చెప్తాడు, ఇదిగో దీని మూలముగా. ఎంతమందికి అర్థమైంది? యా. ఓన్లీ వెన్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ గో, దెన్ గాడ్ విల్ టెల్ దస్ అండ్ ప్యూరిఫై యూ అండ్ టేక్ యు టు ద నెక్స్ట్ లెవెల్. దేవుడు ముందే యోబుకు వాగ్దానం ఇచ్చేశాడు. మరి యోబుని దేవుడు గర్విష్ఠుడు అన్నాడా, లేకపోతే నీతిమంతుడు అన్నాడా? అంటే ఏంటి దేవుడు ప్లాన్? మొత్తం 5 తరాల పాటు జీవిస్తావు నువ్వు, మొదటి తరం తర్వాత నేను శుద్ధీకరిస్తా, ఆ తర్వాత 4 తరాలు. నీలో ఒకటి చూశాను, నువ్వు నన్ను వెంబడిస్తావు ఎట్టి పరిస్థితుల్లో అయినా, అందుకే నేను నిన్ను ముందే నీతిమంతుడు అనేశాను. అంటే ఈ 30 సంవత్సరాలు కాదు, తన జీవితం అంతా చూసినట్లయితే ఇప్పుడు యేసుప్రభు మనలో ఉన్నాడంటే మనలో బలహీనత లేవని కాదు, ఉన్నాయి. అబ్రహాంలో బలహీనతలు లేవా? ఉన్నాయి. కానీ దేవుడు అంచెలంచెలుగా వాటిని శుద్ధీకరిస్తాడు. కానీ వారికి జరిగినంత ఘోరము నీకు జరగాలనేసిన అవసరం లేదు. ఎందుకంటే నీలో ఎవరున్నారు ఇప్పుడు? పరిశుద్ధాత్ముడు. నువ్వు ముందుగానే తెలుసుకొని నువ్వు ఆ రాళ్లను పగలగొట్టుకోవచ్చు. దేని పగలగొట్టుకోవచ్చు? మనము అంత బాధపడాల్సిన అవసరం లేకుండా మరి పరిశుద్ధాత్మ ద్వారా మనకు మనమే ఆ కొండను
మరి పగలగొట్టుకుంటే ఇలాంటి యోబు లాంటి దావీదు లాంటి గండం కూడా వెళ్ళాల్సిన అవసరము లేదు. ప్రతి ఒక్కళ్ళు మంచి ఉంటుంది, హైవే ఉంటుంది, కొండలు ఉంటాయి. పక్కన వాళ్ళు చెప్పు, నీ కొండలన్నీ తవ్వేసుకున్నావా లేదా అని అడగండి. ఎవ్రీబడి హ్యాస్ మౌంటైన్స్ టు మూవ్ దామ్. అందుకే దేవుడు అంటాడు ఈ కొండల్ని. శిష్యులను అంటారు మా విశ్వాసాన్ని పెంచు, ఇంత క్షమించడం మా వల్ల కాదు అంటారు శిష్యులు. అప్పుడు ఆయన అంటాడు నీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే కొండను చూసి పో అంటే, నీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ చెట్టును చూసి వేరుతో పొమ్మంటే పోవాలి. సో నీ విశ్వాసాన్ని కొన్ని కొండలను మనం తీసేసుకోవాలి. రైట్, నీ అంతటి నువ్వే పెద్ద పెద్ద కొండలు. మరి దేవుడు కష్టాల ద్వారా తవ్వకంటే ప్రార్థన ద్వారా తవ్వుకొని నీ శరీరాన్ని నడుచుకుందువుగాక. ఆల్రైట్, ఇప్పుడు ఇక్కడ చూస్తే అంటే ఏంటి, ఈ జీవిత యాత్రలో చాలామంది కొన్ని కొన్ని పొరపాట్లు చేయడం వల్ల అనుకుంటారు అందుకే దేవుడు నాకు ఆశీర్వాదం ఇవ్వట్లేదు, అందుకే దేవుడు నాకు ఈ వరాలు ఇవ్వట్లేదు, అందుకే నాకు పెళ్ళి అవ్వట్లేదు, అందుకే నాకు కొన్ని జరగట్లేదని అదొకలాంటి మధ్యతరగతి జీవితంలో ఇరుక్కుపోతారు. మధ్యతరగతి అంటే ఆత్మీయ మధ్యతరగతి. ఓకే, యా మిడిల్ క్లాస్ స్పిరిచువల్ లైఫ్, యూ విల్ బి స్టక్ ఇన్ దట్ జోన్. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ యాత్రలో గుర్తుపెట్టుకోండి, ఈ తప్పు చేసావు కాబట్టి నువ్వు ఇంతకుముందు 4-5 విషయాలు ప్రార్థిస్తావు, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, తర్వాత ఏమైనా పొరపాటు చేసినప్పుడు అనుకుంటావు ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి, అదొక 4 సంవత్సరాలు ప్రార్థించావు, 5వ సంవత్సరం పొరపాటు చేసావు, ఏమనుకుంటావు ఈ 4 సంవత్సరాలు నేను చేసిన 40 రోజుల ఉపాధన, నా కానుకలు అన్నీ కూడా పోయాయి, మళ్ళీ ఫస్ట్గా మొదలెట్టాలా. ఇది అలా కాదు, దేవుడు చెప్తున్నాడు నా విశ్వాస యాత్రలో నువ్వు పడిపోయినా నువ్వు తిరిగి లేచినప్పుడు అందుకే యేసు రక్తము గురించి నువ్వు పొద్దున్న లేచి స్తోత్రం చెప్పాలి. షుడ్ వర్షిప్ గాడ్ ఫర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అలాంటి ఘటనలుగా వెళ్లకుండా మీ అందరూ మీ అంతట మీరే మీ కొండల్ని తవ్వుకొని మార్గాలు సరళము చేసుకుందురుగాక. నజరేయుడైన యేసయ్యా, యెహోవా రాఫా, నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. తల నుంచి అరికాలు వరకు ఎన్ని సంవత్సరాల నుంచి బాధ ఉన్నా నేను సర్వశక్తి గల దేవుడు, ఐఎమ్ ది ఆల్మైటీ గాడ్, యు హీల్డ్ హిమ్ మై లార్డ్. ఈరోజు ఎటువంటి వ్యాధి అయినా మీరు వారిని ముట్టి స్వస్థపరచండి. తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, కిడ్నీ వ్యాధి, లివర్ వ్యాధి, గాల్ బ్యాడర్, నిద్రలేమి, బ్లడ్ ప్రెషర్, షుగర్, టీబీ, థైరాయిడ్, పైల్స్, ట్యూమర్స్, క్యాన్సర్, ఎయిడ్స్, అయ్యా నడుము నొప్పి, ఎముకల నొప్పి, ఎటువంటి వ్యాధి అయినా వారిని ముట్టి పరిపూర్ణముగా స్వస్థపరచండి నాయన. మరి అన్ని విషయాల్లో అయా నీవు ఆర్థికంగా ఆశీర్వదించి ఆరోగ్యముతో ఉండాలని కోరుకుంటున్నావు కాబట్టి వారిని ఆశీర్వదించండి అయ్యా. అన్ని విషయాల్లో ఎవరికైతే ఇంకా అప్పులు ఉన్నాయో అప్పులను తీసివేయండి, సమృద్ధిని దయచేయండి. అబ్రహాము యొక్క ఆశీర్వాదం వారి విశ్వాసంలో ఉన్నారు గనక అయా నీ యొక్క ఆశీర్వాదము సంపూర్ణముగా అధిగమించే కృప వారికి దయచేయమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.